వైసీపీ ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకొచ్చిన భూ హక్కుల చట్టం 27 రద్దు చేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో న్యాయవాదులు మానవహారం నిర్వహించారు. విధులు బహిష్కరించి కోర్టు భవనం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు చల్లా దానయ్య నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఈ చట్టం కేవలం భూస్వామ్యులకు మాత్రమే ఉపయోగపడుతుందన్నారు. ఈ చీకటి చట్టం వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని, ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు న్యాయవాదుల పోరాటం ఆగదని హెచ్చరించారు. ట్రిబ్యునల్ వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలి. అక్కడ కాకపోతే మళ్ళీ రాష్ట్రానికి ఒక ట్రిబ్యునల్ 15 రోజుల లోపల దానికి అప్పీల్ చేసుకోవాలని చెప్పి చట్టం రావడం జరిగింది. ఈ చట్టం వల్ల ఇంతవరకు ఉన్నటువంటి ఈ సివిల్ కోర్టు హక్కులన్నీ కూడా తీసేసి ఈ రెవెన్యూ వాళ్ళకి ఇవ్వటం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు 554 సివిల్ కోర్టులు, జిల్లా కోర్టులు, సీనియర్ సివిల్ కోర్టులు, ప్రిన్సిపల్ జూనియర్ కోర్టులు కలిపి 554 సివిల్ కోర్టులు పనిచేస్తున్నాయి. సివిల్ దాఖలు చేర్చడానికి ఈ 554 సివిల్ కోర్టులు పనిచేయలేని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాకు ఒక ట్రిబ్యునల్, 26 ట్రిబ్యునల్ చేయలేవు. ఇది ఆ మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇది న్యాయం జరగదు. పైగా రెవెన్యూ పీపుల్ దీన్ని టైటిల్ నిర్ధారించడం, వాళ్ళే జడ్జిమెంట్ చెప్పడం, వాళ్ళే అప్పీల్ తీర్పు చెప్పడం కూడా ఇది న్యాయం జరగదు. వాళ్ళ భూస్వాములకి, రాజకీయ పలుపడిన వాడికి ఇది ఉపయోగపడుతుంది తప్పితే సామాన్య మధ్యవర్గ పేదలకు ఎవరికి ఉపయోగపడదు. అదే రకంగా అందరూ కూడా హైకోర్టుకి వెళ్ళలేరు. ఈ సివిల్ కోర్టులో వర్క్ అయితే న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం ఉంది. ఈ రెవెన్యూ పీపుల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారని, వాళ్ళకి లా గురించి తెలియదు, వాళ్ళ గ్రాడ్యుయేట్స్ కాదు, వాళ్ళు ఈ చట్టాల గురించి చెప్పలేరు. దానికి సిపిసి ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ కూడా వర్తించవు.